ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర అటవీ శాఖ మంత్రి సిద్ధా రాఘవరావు, ఎమ్మెల్యే జనార్దన్, కలెక్టర్ విజయ చంద్రులు హాజరయ్యారు. యేసుక్రీస్తు శాంతి దూత అని ఆయన మార్గంలో నడవడం జరగాలన్నారు. ముందుగా క్యాండిల్ లైట్ సర్వీస్ ప్రారంభించి కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మైనారిటీ సంక్షేమ శాఖ అధికారిణి పి ఝాన్సీరాణి, ఎండి సురాజుల్లా, ఆర్డీఓ కమ్మ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. సీన్ లేకుండా కార్యక్రమం ఉన్నాయా? సీన్ లేకుండా ఎక్కడ పెడతారయ్యా మీద సీను? సెమీ క్రిస్మస్ వేడుక ఈరోజు మన ఒక్కరిలో మన చేసుకోవడం జరుగుతూ ఉంది. దీనికి ముఖ్య అతిథులుగా పనిచేసినటువంటి రాష్ట్ర మంత్రి వర్యులు గౌరవనీయులు సిద్ధా రాఘవరావు గారు, మన జిల్లా కలెక్టర్ గారు వినయ్ చంద్ర గారు,
అదేవిధంగా డాక్టర్ జోసఫ్ గారు, కృపాకర్ గారు, అగస్టాన్ గారు, అదేవిధంగా ఫాదర్ హృదయరాజ్ గారు, ఐజక్ బాబు గారు, భగవాన్ దాస్ గారు, ఆల్బర్ట్ మధ్య గారు, జోన్ సుబ్బారెడ్డి గారు, రజనేష్ గారు, జాహ్వా గారు, జగజీవన్ రావు గారు, నాదివో శ్రీనివాసరావు గారు, సిపిఓ వెంకయ్య గారు, అందరూ కూడా పేరు పేరు ధన్యవాదాలు. ముందుగా ఈ అందరూ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాం. క్రిస్మస్ ఒక పవిత్రమైన పండుగ. ఈ పండుగ ఒక భారతదేశం ప్రపంచ దేశంలో అందరూ కూడా డిసెంబర్ 27వ తారీఖు జరుపుకోవడం చాలా సంతోషం. వారు ఆశిస్సులు ఈ భారతదేశానికి, రాష్ట్రానికి, గౌరవ ముఖ్యమంత్రి గారికి, అందరూ కూడా ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలకి అందరూ కూడా సుఖశాంతులతో జీవించాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈ క్రిస్మస్ పండుగని ప్రతి ఒక్కరూ కూడా ఒక బాధ్యతతో, ఒక పవిత్రమైన వాతావరణంలో జరుపుకోవడం జరుగుతూ ఉంది. అనేక ప్రోగ్రామ్స్లో కూడా పాల్గొన్నప్పుడు ఒక క్రమశిక్షణతో ఈ కార్యక్రమాన్ని చర్చిస్తూ కానీ పేటక ఎక్కడైనా కూడా ఏర్పాటు చేసుకున్నా కూడా ఒక పద్ధతి ప్రకారం చేసుకుని వారు ముందుకెళ్ళే పరిస్థితి. అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్రైస్తవ మైనారిటీ ఆర్థిక సంస్థను ఏర్పాటు చేసి ఈ రాష్ట్రంలో పేదలు ఉండకూడదు, అందరూ కూడా అన్ని విధాలుగా కూడా అభివృద్ధి చెందే ముందుకు పోవాలి సహకరిస్తామని మనస్ఫూర్తిగా తెలియపరుస్తూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు మనస్ఫూర్తిగా అందరూ కూడా అభివృద్ధి తెలియపరుస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. ఈ కార్యక్రమం ఎంతో జయప్రదంగా జరిగింది తండ్రి. క్రైస్తవులను మేము లోకమునకు వెలుగు ఉప్పు అనే అనేకులకు దీపనికరముగా సాక్షులుగా, నీకు సాక్షులుగా ఉండగలిగిన భాగ్యం దయచేయమని వేదిక మీద మా పెద్దలందరి మీద, నీ వారి కుటుంబముల మీద నీ ప్రత్యేక ఆశీర్వాదములు, సంతోష సమాధానములు, సమృద్ధి అనుగ్రహించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ఈ ప్రార్థన మిక్కిని విరేపుగా సమర్పించుకుని చున్నాము తండ్రి. పరమ తండ్రి అయిన వింగ్ ఇండియా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఘనంగా సెమీ క్రిస్మస్ వేడుకలు జరిగాయి. ఒంగోలు నగరంలోని క్లౌపేట 5వ లైన్లో వింగ్ ఇండియా ఫౌండేషన్ సంస్థ కార్యాలయంలో ఈ వేడుకలు జరిగాయి. సెమీ క్రిస్మస్ సందర్భంగా సంస్థ చైర్మన్ చింతపల్లి రామకృష్ణ తను ఉన్నదానిలో వేరొకరికి సాయం చేయమని బైబుల్ గ్రంథంలో ఉందని, అందువల్ల తనకున్న వాటిలో సాయం చేయాలనే ఉద్దేశంతో ప్రతి నెల బీదలకు దాన ధర్మాలు చేస్తున్నామన్నారు. ఈ నేపథ్యంలో కుష్టు వ్యాధి గ్రస్తులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. అంతేకాదు, నెక్స్ట్ మంత్ నుంచి, నెక్స్ట్ ఇయర్ నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని 2018లో జనవరి నుంచి ఇంకా కొంతమందిని, పేదవారైనటువంటి వారిని మేము సెలెక్ట్ చేసి వారికి మరి ఎక్కువగా మరి వింగ్స్ ఇండియా ఫౌండేషన్ ద్వారా మా యొక్క సహాయ సహకారాలు అందించాలని భావిస్తూ ఉన్నాము. మా కమిటీ మెంబర్స్ అందరూ నెక్స్ట్ మంత్ 1వ వీక్లో మేము ఒక మీటింగ్ పెట్టుకొని దానిలో ఈ విషయాలు చర్చించాలని మేము నిర్ణయించుకున్నాం. ఇప్పటి వరకు మనం ఈ ప్రాంతంలో ఉన్నటువంటి 35 మంది నిరుపేదలైనటువంటి వారికి, అదేవిధంగా కుష్టి వ్యాధి గ్రస్తులైనటువంటి బాధితులకి మేము ప్రతి నెల ఇస్తూ ఉన్నాం. ఎంతో కాలంగా సేవా కార్యక్రమాల్లో మాకు సహకారాన్ని అందిస్తున్నటువంటి వారు మరి ఈరోజు మన మధ్య ఉండటం, వారి యొక్క చేతుల మీదుగా మనం ఈ సహకారాన్ని, సహాయాన్ని అందించటం జరుగుతూ ఉంది. మరి జార్జి గారు, అదేవిధంగా టైటస్, కొన్నేలి, ఈ విధమైనటువంటి, అలాగే ఈ నెల కూడా ఈ సహాయమును మీకు అందించడం జరిగింది. మరి ఇటువంటి వారిని అంటే మనము సమాజంలో మరి తృణీకరింపబడినటువంటి వారుగా, ఎన్నికలేని వారుగా ఉన్నాం. అయితే సహాయ సహకారములు మనం సొంతంగా మీకై మీరు స్వయంగా మీరు ఏది చేసుకొని ఏ పని చేసుకుని సంపాదించుకోలేరు. ఇటువంటి వారిని విన్స్ ఇండియా ఫౌండేషన్ ద్వారా మరి దాని అధినేత అయినటువంటి చింతపల్లి రామకృష్ణ గారు, అలాగే ఈ వింగ్స్ ఇండియా ఫౌండేషన్లో ఉన్నటువంటి వారందరూ కూడా మిమ్మల్ని ఆదరించి మీకు ఈ సహాయం అందించడం అనేది చాలా గొప్ప విషయం.
ద్వారా అందుతున్నటువంటి సహాయం కరెక్ట్గా పేదలైనటువంటి వారికి అందించాలనేటువంటి ఆలోచనతో వీరి యొక్క సహాయం మాకు ఎంతగానో మరి వారు చేస్తూ ఉన్నారు. వారి యొక్క సహకారంతో మేము బ్యానర్ కొద్దిగా పైకి లేపన్నా. అది ఒక ఆదివాసి గిరిజన కాలనీ, ఒంగోలు నగరానికి కూతవేడు దూరంలో ఉంది. అదే కొత్తపట్నం మండలం ఈతముక్కలలోని గిరిజన ప్రకాశం కాలనీ. పేరుకే ప్రకాశం కాలనీ, కానీ అక్కడ ప్రకాశించే విధంగా ఏమీ లేవు. ఉండటానికి సరైన ఇల్లు లేవు. చిన్నపాటి గుడిసెలే వారికి ఆసరా. కూలి పనులు చేసుకుని జీవనం గడుపుతారు. కొండ గిరిజనులు అడవుల్లో దుర్భర జీవితం గడుపుతారు. కానీ మైదాన ప్రాంతంలో కూడా ఇదే పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వాలు మారుతున్నా వారి బ్రతుకులు మాత్రం మారడం లేదు. ఈ కాలనీపై అనుబంధం అనే స్వచ్ఛంద సంస్థ మరియు మడనూరు సర్పంచి కత్తి పద్మలు దృష్టి సారించి వారికి కావలసిన దుస్తులు, పిల్లలకు కాస్మెటిక్ సామాగ్రిని అందించి తమ దాతృత్వాన్ని చాటుకున్నారు. అందరికీ ఇల్లు కట్టిస్తామన్న ప్రభుత్వ ఆదేశాలు వారి దరిచేరలేదు. అవి అందితే తమ వంతు సహకారం అందిస్తామని వారి మాటల్లో చెప్పారు. ఈ కార్యక్రమంలో ముస్లిం మైనారిటీ సెల్ నాయకులు షేక్ గౌసియా బేగం తదితరులు పాల్గొన్నారు. మరి ఇది ఇది మరి ఇది ఉంది అన్ని ఒగ్గురు సెల్లవు కరెంట్ ఎట్లా సరిపోద్ది ఫుడ్ ఇచ్చేసి హెల్త్ ఆఫీసర్ జీవీఎంసీ మున్సిపల్ కార్పొరేషన్, అట్లానే ఇప్పుడు నెల్లూరుకి ప్రాజెక్ట్ ఆఫీసర్గా చేస్తుంది హెల్త్ డిపార్ట్మెంట్కి. ఇక్కడ ఈరోజు కత్తి పద్మ గారి ఆధ్వర్యంలో యానాది స్టేట్ సమైక్య వాళ్ళది ఒక ఈ ప్రకాశం జిల్లా ఈతముక్కల దగ్గర ఉన్న యానాది కాలనీలో వాళ్ళకి ఈ చిన్నపిల్లలకి ఆడవాళ్ళకి కావలసిన బట్టలు అవన్నీ కూడా వస్తువులు, కొన్ని పిల్లలకి రాసుకుంటానికి పెన్నులు కొన్ని తీసుకొచ్చి ఇవ్వటం జరుగుతుంది. ఈ కమిటీలో ఉన్న సభ్యులు అట్లానే ఇప్పుడు మేము అనుబంధం అని ఒక సంస్థ పెట్టాము. అనుబంధం చారిటబుల్ సంస్థ, అది విశాఖపట్నం ఒకటి, ఒంగోలు ఒకటి, నెల్లూరు ఒకటి ప్లాన్ చేస్తూ ఉన్నాము. దాని కింద మెయిన్ ఉద్దేశం ఏంటంటే వీళ్ళకి హిజ్రాస్కి వాళ్ళకి షెల్టర్స్ కల్పించడము, ఎడ్యుకేషన్ పరంగా చూడటము, అట్లానే డౌన్ సిండ్రోమ్ పిల్లలు, మానసిక వికలాంగుల పిల్లలకి వాళ్ళకు కూడా వాళ్ళకి ఎడ్యుకేషన్ వాళ్ళన్నీ చూసుకోవటానికి ముసలి వాళ్ళు వాళ్ళతో పాటు ఉండేలాగా ఓన్లీ ఎడ్యుకేషన్ హెల్త్ పరంగా యానాది కాలనీస్లో గ్రీనరీ ఒకటి వాళ్ళకి డెవలప్మెంట్ కోసం ఈ సంస్థ పూర్తిగా వితౌట్ ఎనీ అసిస్ట్ వాళ్ళకి ఎవరి దగ్గర నుంచి కానీ ఫండ్స్ కలెక్ట్ చేయకుండా స్టేట్ గవర్నమెంట్ ఆర్ సెంట్రల్ గవర్నమెంట్గా టోటల్గా యునానిమస్గా మేమే చేసేదానికోసం ఆధ్వర్యంలో కత్తి పద్మ గారికి కూడా ఈ సంస్థ ద్వారా సహాయ సహకారాలు అందిస్తామని మేము తెలియజేస్తున్నాం. ప్రకాశం కాలనీలో ఉన్న యానాది కాలనీకి రావడం జరిగింది. కానీ ఇక్కడ ఏంటంటే వీళ్ళు 50 ఏళ్ల నుంచి కూడా ఇక్కడ నివసిస్తూ ఉన్నాం అని చెప్తున్నారు. వీళ్ళు 50 ఏళ్ల నుంచి ఉన్నా కూడా వాళ్ళకి ఇల్లు కట్టుకోలేని పరిస్థితిగా ఇలాగే ఉన్నారు. కాబట్టి నేను ముఖ్యంగా వీళ్ళని ఏంటంటే కమ్యూనిటీలో రాష్ట్ర యానాది సమైక్య రాష్ట్ర అధ్యక్షురాలుగా కమ్యూనిటీలో పనిచేస్తున్నాం కాబట్టి మన వాళ్ళు ఇలా నిరుపేదలుగా ఉండకూడదనే భావంతో వీళ్ళ దగ్గరికి రావడం చూడడం జరిగింది. అదేవిధంగా ఒక టీడీపీ నాయకురాలుగా, మడనూరు సర్పంచ్గా, అదేవిధంగా దానచర్ల జనార్దన్ గారు మా ఎమ్మెల్యేగా ఆధ్వర్యంలో మేము పనిచేస్తున్నాము. కానీ
నేను ఈరోజు చెప్తుంది ఏంటంటే, ముఖ్యంగా ఏంటంటే టీడీపీ గవర్నమెంట్లోనే ఆ రోజు ఎన్టీ రామారావు గారు పార్టీ స్థాపించినప్పుడు మా యానాదులు అనేవాళ్ళు, నాకు తెలిసినంతట్లో మా యానాదులు అనేవాళ్ళు బయటకు వచ్చారు. కానీ అదే టీడీపీలో నుంచి నేను ఈ స్థాయికి ఎదగటం జరిగింది కాబట్టి నేను ఈ రోజున వీళ్ళని గుర్తించి మన ఎమ్మెల్యే గారి ద్వారా వీళ్ళకి ఇల్లు శాంక్షన్ చేపించి వీళ్ళు ఇల్లు కట్టుకోండి అని చెప్పేసి ముందుకు తీసుకురావడం కూడా జరిగింది. ఈరోజు కత్తిపద్మ అనుబంధం అనే సంస్థ నుంచి ఇక్కడ ఎస్టీలకి ఈ యొక్క ఈ ఎస్టీలు ఈ యొక్క ఏరియాలో చూస్తే ఎవరికైనా కూడా కంట నీరు వస్తుంది. ఇలాంటి వాళ్ళకి మంచి చెడు చేయాలని ఎస్టీ సెల్ స్టేట్ ఎస్టీ సెల్ నుంచి మన్నూరు సర్పంచ్ అయిన కత్తి పద్మను అనుబంధం సంస్థ నుంచి వచ్చిన సార్ శంకరన్న గారు అందరు కలిసి ఇక్కడ ఒక దత్తం తీసుకొని ఈ గ్రామంలో ఎస్టీలకి ఏదో చేయాలనే ఒక మంచి అభిప్రాయంతో ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడ చాలా సమస్యలు ఉన్నాయి. ఇక్కడ పట్టాలు సరిగా లేవు, కొంతమంది పెన్షన్స్ ఇవ్వలేదు, దాదాపుగా ఇక్కడ రేషన్ కార్డ్స్ విషయంలో కూడా ఉన్నాయి, ఆధార్ కార్డ్స్ ఉన్నాయో లేవో అనేది కూడా అర్థం కాలేదు. కానీ ఈ ఒంగోలు నియోజకవర్గం మొత్తం ఎమ్మెల్యే గారు చాలా చక్కగా డెవలప్ చేశారు. ఆయనకి రెండు చేతులు ఎత్తి దండం పెట్టాలి. నియోజకవర్గం ప్రజలందరం కూడా ఆయనకు రుణపడి ఉంటాము. ఆర్టీసీ పరిరక్షణకు అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి చేసిన కృషి మరువలేనిదని వైఎస్ఆర్ ఆర్టీసీ మజ్దూర్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు రాజారెడ్డి అన్నారు. మంగళవారం నగరంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన ఈ మాటలు అన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ ఆర్టీసీ మజ్దూర్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి పిసి బాబు, జిల్లా నాయకులు శ్రీను తదితరులు పాల్గొన్నారు. 2011లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఈ యొక్క ఒక యూనియన్ను మనం చేసుకోవడం జరిగింది. తర్వాత 29/4/2013న వైఎస్ఆర్ ఆర్టీసీ మజ్దూర్ యూనియన్ 2013లో ప్రారంభించడం జరిగింది. మొట్టమొదటిసారిగా ఎన్నికలు జరిగాయి. తర్వాత రెండవ ఎన్నికలు కూడా ఈ మార్చి మాసంలో జరుగుతున్నాయి. మరి ఈ సందర్భంగా చూస్తే ఏపీఎస్ఆర్టీసీ యొక్క చరిత్రను మనం ఒకసారి కనుక పరిశీలిస్తే వైఎస్ఆర్ రాజశేఖర్ రెడ్డి గారు ఏపీఎస్ఆర్టీసీకి చేసినటువంటి సహాయ సహకారాలతోనే ఆర్టీసీ నడుస్తుంది. ఆయన చేసినటువంటి ముఖ్యమంత్రిగా 2 సంతకాలు ఏవైతే ఉన్నాయో, టోటల్ రీఎంబర్స్మెంట్ ఏదైతే రాయితీ ఇస్తారో రాయితీని డబ్బును మొత్తాన్ని ఏపీఎస్ఆర్టీసీకి ప్రభుత్వం చెల్లించేటటువంటి విధానం, దానిపైన సంతకం చేయడం, డెసిషన్ తీసుకోవడం, ఆ యొక్క సంతకమే ఈరోజు ఏపీఎస్ఆర్టీసీని నడిపిస్తుంది. అదేవిధంగా 2 సంతకం ట్యాక్స్ ఏదైతే విపరీతంగా ఉన్నదో 12.5 వరకు ఉన్నటువంటి ట్యాక్స్ని తగ్గించి 7% వరకు, సిటీస్లో 10-5 వరకు తగ్గించి 2 ఆ యొక్క అమౌంట్ టోటల్ 500 కోట్లు పని యానం ఆర్టీసీకి సహాయ సహకారాలు అందించినటువంటి సందర్భంగా నేటికి ఏపీఎస్ఆర్టీసీ నడుస్తుంది. అదే కాదు, 2 సంతకాలు లేకపోతే ఆనాడు 2004లో ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి 2 సంతకాలు లేకపోతే ఏపీఎస్ఆర్టీసీ ఈ వేళకు కంప్లీట్గా కనుమరుగయ్యేటటువంటి ఉనికి ప్రమాదమయ్యేటటువంటి పరిస్థితి. మరి ఈ ప్రభుత్వాధినేత చంద్రబాబు నాయుడు గారిని చూసుకుంటే ఆయన ఉన్న 9 సంవత్సరాల్లో టోటల్ ట్యాక్స్ హయ్యెస్ట్ ట్యాక్స్ అమౌంట్ కలెక్ట్ చేసుకోవడం ఆర్టీసీ నుంచి. అదేవిధంగా 1 రూపాయి కూడా రీఎంబర్స్మెంట్ ఆర్టీసీకి చెల్లించినటువంటి ముఖ్యమంత్రి ఆ 9 సంవత్సరాల్లో. 2500 కోట్లు ఆర్టీసీ డబ్బును లూటీ చేసి ఈనాడు ఏపీఎస్ఆర్టీసీ అనేక సంవత్సరాలుగా కార్మికులు మేనేజ్మెంటు అనేక ఇబ్బందులు పడుతూ కూడా కష్టపడి పనిచేస్తూ ఉంటే, రిజల్ట్స్ తెస్తూ ఉంటే, సంపాదిస్తూ ఉంటే నష్టాల్లోనే కొరికిపోయి అప్పులు కట్టుకుంటూ రోజు క్షీణించిపోయేటటువంటి పరిస్థితుల్లోనే ఆర్టీసీ ఉన్నది. దీనికి ప్రధానమైనటువంటి కారణము ఇప్పుడు ఉన్నటువంటి ప్రస్తుతమైనటువంటి ముఖ్యమంత్రి గారు. మరి ఈనాడు తిరిగి ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు ఏమైనా ఏపీఎస్ఆర్టీసీని గురించి ఫైనాన్షియల్గా సపోర్ట్ ఇస్తారంటే ఏ ఒక్క విధంగా కూడా సపోర్ట్ ఇవ్వకుండా, మరి అదేవిధంగా ఏదైతే లాసెస్ వస్తున్నాయో, పల్లె వెలుగు బస్సులు కోసం ఉన్నాయో, అదేవిధంగా ట్యాక్సులు ఏవైతే ఎక్కువగా ఉన్నాయో, ఇవన్నీ కూడా రెడ్యూస్ చేసి గవర్నమెంట్ సహాయ సహకారాలు ఇవ్వకుండా చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో ఈనాడు ఎదుర్కొంటుంది ఏపీఎస్ఆర్టీసీ సంస్థ. అదేవిధంగా తెలంగాణలో చూస్తే దాదాపు 1000 కోట్లు అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి అక్కడ రవాణా ఆర్టీసీకి టీఎస్ఆర్టీసీకి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి హైదరాబాద్లో మున్సిపల్ కార్పొరేషన్ నుంచి 200 కోట్లు ఆ యొక్క కార్పొరేషన్కి ఇప్పించడం జరిగింది. ఈ విధంగా ఫైనాన్షియల్ సపోర్ట్ తెలంగాణలో ఇచ్చినటువంటి సపోర్ట్ కూడా ఈ ఏపీ ముఖ్యమంత్రి గారు ఇవ్వకపోవడం చాలా దురదృష్టకరం. మరి ఏపీఎస్ఆర్టీసీలో వర్కర్లు చూస్తే
భారతదేశంలోని 64 కార్పొరేషన్లో హయ్యెస్ట్ పారామీటర్స్ సంపాదిస్తున్నారు. ఈపీకే కానీ, సిపికే కానీ, కాస్ట్ ఆఫ్ ఎక్స్పెండిచర్స్లో కానీ, ఆయిల్ కన్జంప్షన్లో కానీ, ఆయిల్ పొదుపు చేసేదంతో కానీ, యాక్సిడెంట్ రేట్లు తగ్గించేదాంతో కానీ భారతదేశంలో అన్ని కార్పొరేషన్ల దీటి తీసుకునేటటువంటి పరిస్థితుల్లో ఈ యొక్క ఎంఏఎస్ఆర్టీసీ రిసార్ట్స్ ఈ కార్మికులు కష్టపడి పనిచేస్తున్నారు. 60,000 మంది కార్మికులు నిత్యం కష్టపడి పనిచేస్తుంటే ఆర్టీసీ నష్టాల్లో ఉంది. జీతాలు 1/4/2015 నుంచి ఆర్టీసీ కార్మికులకు కొత్త జీతాలు రావాలి. మరి ఇంతవరకు జీతాలు ఇచ్చేటటువంటి పరిస్థితి లేదు గవర్నమెంట్, అదేవిధంగా ఆర్టీసీ మేనేజ్మెంట్, అదే ఆర్టీసీలో ఉండే యూనియన్లు కూడా జీతభత్యాల గురించి ఆర్టీసీ కార్మికులకు పట్టించుకునేటటువంటి పాపాలు పోలేదు. మజ్దూర్ యూనియన్ కానీ అంటే ఎంప్లాయీస్ యూనియన్ కానీ ఉన్నాయా అసలు ఆర్టీసీ యూనియన్లు అన్నది ప్రశ్నగా ఉంది. ఆర్టీసీ కార్మికులకు 8 నెలలు అయిపోతుంటే జీతాల సమస్య పరిష్కారం కాదు. అదేవిధంగా యాక్సిడెంట్ అయినటువంటి కండక్టర్లకు, డ్రైవర్లకు చాలా ఇబ్బందికర పరిస్థితులు సృష్టిస్తున్నారు. యాక్సిడెంట్ కేవలం ఆర్టీసీ డ్రైవర్లే కారకులని ఈ మధ్యలో మన 20వ తారీఖున మా రాష్ట్ర కమిటీ వైఎస్ఆర్ఆర్టీసీ మజ్దూర్ యూనియన్ రాష్ట్ర కమిటీ మేనేజింగ్ డైరెక్టర్తో కలిసి అనేక విషయాలు చెప్పడం జరిగింది. ఆ సందర్భంగా చెప్పాం ఆర్టీసీలో ఉండే రిమోట్స్ డిఫెన్స్ డిపార్ట్మెంట్లో కూడా లేవు. ఈ దేశాన్ని రక్షించేటటువంటి యంత్రాంగం ఏదైతే ఉన్నదో అక్కడ కూడా లేవు ఇన్ని పనిష్మెంట్లు, ఈ విధమైనటువంటి రిమోట్స్. ఆ సందర్భంగానే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కాల్ చేశాడు. మరి అవన్నీ కూడా రివ్యూ చేస్తున్నామని చెప్పి కూడా హామీ ఇచ్చాడు. మరి మేనేజింగ్ డైరెక్టర్ గారు చూడాలి ఎంతవరకు న్యాయం జరుగుతుంది. అదేవిధంగా ఏపీఎస్ఆర్టీసీని ప్రభుత్వంలో దీనికి ఒకటే ఏకైక మందు ఏమిటి అంటే ఆర్టీసీని మనం కాపాడాలి. ఈ ఇండస్ట్రీని ఈ యొక్క 13 జిల్లాల్లో ఉండేటటువంటి ప్రజలకు కానీ, ఆర్టీసీ సంస్థ ఆర్థికంగా నిలదొక్కుకోవడం కానీ, ప్రజా సౌకర్యాలు మెరుగు చేసుకోవాలన్నా, ఆర్టీసీ ఉద్యోగుల యొక్క సౌకర్యాలు మెరుగుపడాలన్నా ఒకటే ఒకటి ప్రధానమైనటువంటి నిర్ణయం ప్రభుత్వంలో విలీనం చేయాలి అని 2015 సంవత్సరంలో సెప్టెంబర్ తిరుపతిలో 2వ మహాసభ జరిగితే మహాసభలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అప్పీల్ చేశారు ప్రభుత్వానికి. ఈ ఏపీఎస్ఆర్టీసీని మా తండ్రి గారైనటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు నిలబెట్టినాడు. మరి ఇప్పుడు దీన్ని పూర్తిగా సహాయ సహకారాలు అందించవాలంటే ప్రభుత్వంలో విలీనం చేయాలి. మీరు చేయకపోతే నేను వచ్చిన వెంటనే ప్రభుత్వంలో విలీనం చేస్తానని హామీ ఇవ్వడం కూడా జరిగింది. అదేవిధంగా ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం, ఆర్టీసీ కార్మికులు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం, ఏపీఎస్ఆర్టీసీ నిలబడాలంటే వేరే మార్గమే లేదు, ప్రభుత్వంలో విలీనం. ప్రభుత్వంలో విలీనం చేపించడానికే వైఎస్ఆర్ఆర్టీసీ మధ్యలోనే ఆర్టీసీలో పుట్టింది. వైఎస్ఆర్సిపి అండదండలతో, వారి యొక్క కృషితో, వైఎస్ఆర్సిపి అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క చొరవతో ఈ ఏపీఎస్ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని చెప్పి ఈ యొక్క సభాముఖంగా తెలియజేస్తున్నా. అదేవిధంగా ఆర్టీసీ కార్మికులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడు ఏ పనిభారం విపరీతంగా పెరిగిపోయింది, బస్సుల సంఖ్యను తగ్గిస్తున్నారు. ఈ యొక్క పనిభారాన్ని గురించి కార్మికులు విపరీతమైనటువంటి నష్టాలకు కష్టాలకు గురవ్వడమే కాకుండా ఈ యొక్క ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో మెడికల్ ఇబ్బందులు కూడా ఫేస్ చేసుకునేటువంటి పరిస్థితులు కార్మికులు పోతున్నారు. అంత తగ్గించుకోవడమే మొత్తం డ్రైవర్ పైన వేసేయడం, టిమ్మిచ్చేయడం, కండక్టర్లను మొత్తం తీసేయడం, కండక్టర్ అనేటటువంటి కేటగిరీ లేకుండా ఏపీఎస్ఆర్టీసీలో చేసేటటువంటి విధానం ఆర్టీసీ మేనేజ్మెంట్ అవలంబిస్తా ఉంది. బుల్టన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. యేసుక్రీస్తు శాంతిదూత మైనారిటీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జరిగిన సెమీ క్రిస్మస్ వేడుకల్లో అటవీ శాఖ మంత్రి సిద్ధా రాఘవరావు. వింగ్ ఇండియా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఘనంగా సెమీ క్రిస్మస్ వేడుకలు. ఆర్టీసీ పరిరక్షణకు వైఎస్ రాజశేఖర రెడ్డి చేసిన కృషి మరువలేనిది. విలేకరుల సమావేశంలో ఆర్టీసీ మజ్దూర్ యూనియన్ అధ్యక్షుడు రాజారెడ్డి. ఎస్సీల అభివృద్ధికి మా వంతు సహకారం అందిస్తాం. దుస్తుల విస్తరణ కార్యక్రమంలో ఈతముక్కల సర్పంచి కత్తి పద్మ. ఇవి ఈ బులెటిన్ వార్తలు. తిరిగి వచ్చే బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. చూస్తూనే ఉండండి విఆర్ న్యూస్.